ఉజ్జయినిలో మహాకాళి ఉజ్జయిని పేరు వినగానే సంస్కృత మహాకవి కాళిదాసు విక్రమార్క మహారాజు మహాకాళదేవుడు సిప్రా నది మొదలైనవి మనస్సులో మెదులుతాయి. ఉజ్జయిని రాజధానిగా ఏలిన రాజుల కథల సారం కథా సరిత్సాగర గ్రంథం గుర్తుకు వస్తుంది. ఉజ్జయిని మధ్యప్రదేశ్లోని ఇండోర్కు 55 కిలోమీటర్ల దూరంలో ఉంది. మహాకాళ దేవునికి జరిగే సంధ్యాకాల పూజా సందర్భాన్ని ప్రస్తావిస్తూ మేఘ సందేశం కావ్యంలో కాళిదాస మహాకవి ఒక శ్లోకం వ్రాశాడు. అప్యన్యస్మిన్ జలధరా మహాకాళమాసాద్యకాలే స్థాతవ్యంతే నయన విషయం యావదద్యేతి భానుః కుర్వన్ సంధ్యా బలిపటహతాం శూలినః శ్లాఘనీయం మా మంద్రాణాం ఫలమవికలం అప్స్యసే గర్జితానాం. ఉజ్జయిని మహాకాళ శివుడు ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒక మూర్తి. ఈ క్షేత్రం పృథ్వీదేవతకు నాభిస్థానంగా అభివర్ణిస్తారు. ఇంకో విశేషం, జ్యోతిష్య గణిత శాస్త్రవేత్తలు దేశాంతర శూన్యరేఖ ఇక్కడి నుంచే ప్రారంభమవుతుందని భావిస్తారు. దీనికి అవంతి, కుశస్థలి, కనకశృంగి అనే పేర్లు ఉన్నాయి. ఉజ్జయిని సప్తమోక్ష పట్టణాలలో ఒకటి. మహాశివుడు ఇక్కడే త్రిపురాసుర సంహారం చేశాడని స్థలపురాణ కథ. ఆయనకి మహాకార్య సాధనలో భూమి రథమయ్యింది, మేరుపర్వతం విల్లు అయ్యింది, శ్రీమహావిష్ణువు బాణమయ్యాడు. శివుడు త్రిపురాసురుల్ని చూస్తూనే వికటాట్టహాసం చేశాడని, అందులోంచి ఒక అగ్ని జ్వనించి త్రిపురాలను ఏకకాలంలో కాల్చివేసిందని పురాణ కథనం. ఇంతేకాక మరికొంతకాలానికి దూషణాసురుణ్ణి వధించి మహాకాళేశ్వర రూపంలో ఉజ్జయినిలో నిలిచాడు శివుడు. స్వామి స్థానానికి సమీపంలోనే పార్వతీదేవి మహాకాళి రూపంలో అవతరించింది. ఉజ్జయినిలోని ఒక బ్రాహ్మణ భక్తుడు అక్కడ శ్రీచక్రాన్ని స్థాపించాడు. ఉజ్జయిని సతీదేవి ఖండితావయవాలలో మోచేయి పడిన చోటని చెబుతారు. ఇక్కడ కాళికాదేవి స్థానం అష్టాదశ శక్తిపీఠాలలో ఒకటి. మహాకాళి దుష్ట రాక్షస సంహారం కోసం మహావేశ రూపిణి అయి భయంకరిగా అవతరించిన ఆమె హృదయం కరుణాపూర్ణం. దేవి భక్త సులభురాలు. వామాచార పరులలో ఉగ్రులైన కాళీ ఉపాసకులున్నారు. వారి అర్చనా విధానం కూడా ఉగ్రమే. యద్భావ్యం తద్భవతి అని కదా నానుడి. ఆ దేవి భక్తుడి మానసిక స్థితిని బట్టే దర్శనమిస్తుందని ప్రతీతి.